అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు దొంగ ఎవరో దొర ఎవరో తెలుసని అన్నారు. తెలంగాణకు సామాజిక న్యాయం జరగకపోతే ఇంకో ఉద్యమానికి దారి తీస్తామని ఆయన హెచ్చరించారు. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంది, వారి ఆవేదన ఏంది, వారి అక్రందన ఏంది, ఎలాంటి తెలంగాణ వారు కలగంటున్నారు, ఎలాంటి తెలంగాణ వారు కావాలి, దురహంకారంతో కూడిన నాయకత్వంలో ఉన్న తెలంగాణ కావానా, సామాజిక స్ఫూర్తిన తెలంగాణ కావానా, రాజకీయ సాధికారతో కూడిన తెలంగాణ కావాలనా అంటే తెలంగాణ ఆత్మగౌరవంతో కూడింది, స్వయంపాలతో కూడింది, అస్తిత్వంతో కూడిన తెలంగాణ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. ఈనాడు కమల్నాథ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. Pullareddy Sweets now at Kondapur. Share your happy moments with pure ghee sweets. గుర్తుంచుకోండి, శుభకరమైన పూజ కోసం మంగళకరమైన పూజ సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి సికింద్రాబాద్ కూకట్పల్లి దిల్సుఖ్ నగర్. అతివలు ఎంతో నచ్చి మెచ్చే సారీస్ గద్వాల్ వివర్ సొసైటీ సారీ హౌస్ గద్వాల్ కంచి ధర్మవరం వెంకటగిరి మంగళగిరి ఇలా అతివలకు అందాన్నిచ్చే శారీస్ మరెన్నో మా వద్ద కలవు. హోల్సేల్ రేట్లకే శారీస్ ను సొంతం చేసుకోండి. మా అడ్రస్ అమీర్పేట్ క్రాస్ రోడ్ ఆపోజిట్ హనుమాన్ టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్ సిప్లెస్ సాంబార్ హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030006689 లేదా 6675649. IIFL గోల్డ్ లోన్ మీ బంగారం పై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా? అయితే అగ్రగామి సంస్థ IIFL గోల్డ్ లోన్ సంప్రదించండి. స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి. అతి ఎక్కువ ధర గ్రాముకు 2,075 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచులు కలవు. ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఐశ్వర్యాంబిక జ్యోతిష్యాలయం హైదరాబాద్. మేము మా తాతల నాటి నుండి సమ్మక్క సారక్క కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. కోయరాజు ఏ రామదాసురాజు. సెల్ 9640243249. ప్రేమ పెళ్లి సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర రామాలయం వీధి నందిని హోటల్ ఎదురుగా గౌలిగూడ హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో త్వరలో అధికారం చేపట్టబోతున్న పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు తాను కితాబిచ్చుకున్నారు. తాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానని ఆరోపిస్తున్నారని, న్యాయం చేయమని అడిగితే రెచ్చగొట్టినట్టా అని ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చాలని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు కావాలని, తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని, ఉమ్మడి రాజధాని వద్దని తాము కేంద్రాన్ని అడిగామని కానీ ఒక్కదానికి అంగీకరించలేదని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తెలంగాణను కించపరిచినప్పుడు టీ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకునున్నారని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కిరణ్ కంటే కనీసం ప్రశ్నించలేకపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మేము 196 అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని.
పోలవరం డిజైన్ మార్చమని కోరినాం. పోలవరం మీద కేసీఆర్ గాని టీఆర్ఎస్ గాని కొత్తగా మాట్లాడలేదు. 2005 2006 నుంచే సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడుతున్నాం మేము. ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం, ఓపెన్ కొట్లాడుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఖాళీ అవుతుందా? తెలంగాణలో టీడీపీ నుంచి బరిలోకి దిగే నాదుడే లేడా? టీడీపీలో ఉన్న నాయకులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారా అంటే తాజా పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది. మెదక్ జిల్లా ఆందోళ్ ఎస్సీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాబుమోహన్ టీఆర్ఎస్ లో జంప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆందోళ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 1998లో మొట్టమొదటిసారిగా సినీ రంగం నుంచి వచ్చిన బాబుమోహన్ ఇక్కడ పోరు చేసి విజయం సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబుమోహన్ 4 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహతోనే ఆయన గత ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయితే ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఉన్నందున బాబుమోహన్ కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే బాబుమోహన్ తో టీఆర్ఎస్ నాయకులు సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న జోగిపేటలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ జరుగుతున్నందున ఆ సభలోనే బాబుమోహన్ పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబుమోహన్ తో పాటు నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలు చేరే అవకాశం ఉంది. ఎన్నికల సీజన్లో ఓట్లు సీట్లు ఆశించే నాయకులకు మంచి కాలం. అలాంటి వారికి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వలసపోవడానికి సరైన సమయం. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలలో వలసలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ వలసల వల్ల ఆయా పార్టీలోని ఆశాభావులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. జంపింగ్ చేస్తున్న వాళ్లకే అధినేతలు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో పార్టీని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడే పార్టీని నమ్ముకుని పార్టీ బలోపేతం అంటూ నిరంతరం చెప్పులరిగేలా తిరిగిన నాయకులకు టికెట్ల విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు సీట్లు ఆశించి పార్టీలు మారి వచ్చిన నాయకులకే అధినేతలు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన తమను విస్మరించడం ఎంతవరకు సబబని ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో వలసొస్తున్న నేతలు తమకు దక్కాల్సిన టిక్కెట్లను గద్దలా తన్నుకుపోతున్నారని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీనికి తాజాగా వరంగల్లో కొండా దంపతులు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత అక్కడ ఇద్దరు నాయకులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్న విశాఖలో నిర్వహించిన టీడీపీ సభలో కూడా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వలస వచ్చిన మాజీ మంత్రి గంటాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే పార్టీ అధినేతలు డబ్బుకు విలువ ఇస్తున్నారే తప్ప పార్టీ నమ్ముకున్న నాయకులకు విలువ ఇవ్వడం లేదని అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా నేతలు పార్టీ గోడలు దూకుతున్నారు. ప్రస్తుతం వారున్న పార్టీలో అధినేతల నుంచి ఆశించిన మేరకు ప్రయోజనం లేకపోవడం, మరోవైపు విభజన సమస్య తమను ఓటమి పాలు చేస్తుందేమోనన్న ఆందోళనతో పార్టీలు మారుతున్నారు. ఆయా పార్టీల అధినేతలు తమ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు సొంత పార్టీ వారా బయటి వారా అని చూడటం లేదు. వచ్చిన వారికే టికెట్ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇన్నాళ్ళు టికెట్ ఆశించిన నాయకత్వానికి చివరికి నిరాశే మిగులుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జరుగుతున్న విచారణకు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఐఏఎస్లు శామూల్ తదితరులు విచారణకు హాజరయ్యారు. అనంతరం విచారణ April 25కు వాయిదా వేస్తున్నట్టు సిబిఐ తెలిపింది.
తిరుమల శేషాచలం అడవుల్లో ఆరు రోజులుగా రగిలిన కార్చిచ్చును ఆర్పివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కార్చిచ్చు రాజుకుంది. శ్రీవారి మెట్టు కాలిబాట ఆరంభంలోనే రోడ్డు పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయపడిన టీటీడీ కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో ఉండే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు మార్చి మధ్యలోనే మొదలయ్యాయి. దీంతో వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాలకు జనం తాకిడి మొదలైంది. ఉదయం 10 దాటిన తర్వాత రోడ్లపైకి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉన్న పనులను చక్కది పెట్టుకునేందుకు ముఖానికి స్కార్ఫ్ ధరించి రోడ్ల మీదకు వస్తున్నారు. రోజువారీ కూలీలు ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. వేసవి తాపాన్ని కాస్త తగ్గించే నగరంలో కూడా గత 2-3 ఏళ్లుగా ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఈ ఏడాది కూడా ఈ వేసవి ఎలా ఉండనుందన్నది ఇప్పుడే శాంపిల్ చూపిస్తున్నారు భానుడు. దీంతో ఏసీ కూలర్లకు గిరాకీ బాగా పెరిగింది. సమ్మర్ డిస్కౌంట్ల పేరుతో జనాన్ని ఆకర్షిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ యజమానులు. వేసవి తాపం తీర్చేందుకు కొన్ని చోట్ల చలివేంద్రాలు వెలిసాయి. పళ్ళ రసాలు, పానీయాలు, కొబ్బరికాయలు, పుచ్చకాయలు వంటి చల్లని పదార్థాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. పుదీనా రసం, లస్సి, నిమ్మరసం వంటి వాటితో నగరవాసులు వేసవి తాపాన్ని తగ్గించుకుంటున్నారు. లవ్లీ సినిమా తర్వాత చేస్తున్న పూర్తి స్థాయి ప్రేమ కథ చిత్రం ప్యార్ మే పడిపోయాని అని చిత్ర హీరో ఆది తెలిపారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై ఆది, శాన్వి జంటగా, రవి చావలి దర్శకత్వంలో రాధామోహన్ నిర్మించిన ప్యార్నే పడిపోయేనే చిత్ర టీజర్ను ప్రసాద్ ల్యాబ్లో ఆవిష్కరించారు. ఈ సినిమాలో తాను కొత్తగా కనిపించనున్నట్టు ఆది తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మేము ముందరే డిస్కస్ చేసాం, నేను రవి చావలి గారంతా. సో వెరీ సింపుల్గా, హీరోయిక్గా ఉండదు, చాలా కూల్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్. సో ఒక కొత్త, నాకు కొత్తగా ఒక లవ్ స్టోరీస్ నేను చేసినా నాకు ఈ సినిమా కొంచెం కొత్తగా అనిపించింది చూస్తున్నప్పుడు కానీ. సో అలాగే ఫస్ట్ ఈ సినిమా గురించి T20 ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ పాకిస్తాన్ ను నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులకు కట్టడి చేసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలోనే విజయ తీరాలకు చేరుకుంది. 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. That's gone all the way. Oh, he hasn't timed this. Is the fielder going to get under it? He does. And he'll get to it this time. Yeah! What a delivery that is from Amit Mishra. He goes again and mistimes this. Tackle in the deep this time. That's up in the air. Once again, it's Reiner. In the air, but it's cleared the fielder. Now he's gone over the top again. Ippudu headlines marosari. విభజనపై అనుసరించిన విధానం సరైనది కాదు, చిరంజీవి హాస్య నటుడిలా మాట్లాడుతున్నారని కిరణ్ ఎద్దేవా. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు మిగతా పార్టీల కుట్ర, మోడీని పవన్ కలవడం ఆశ్చర్యంగా ఉందన్న చిరంజీవి. దిగ్విజయ్తో గీతారెడ్డి, శంకర్రావు భేటీ, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. త్వరలో టీడీపీ పార్టీ చేరుతానన్న రాయపాటి, రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని వెల్లడి. హస్తిన బాట పట్టిన టీకోంగ్ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీతో చర్చ.
ఏవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.